ओम शांति मुरली तारीकु आगस्ट 13 2021 मधुरमैन बाबा चेप्तुन्नारु मीठे बच्चे मन्मना भवा अने ड्रिल्लुनु सदा चेस्तू उंडंडी तद्वारा 21 जन्मलु निरोगुलुगा अयिपोतारु अंटुन्नारु बाबा। प्रश्न सद्गुरुवु इच्चिन ये श्रीमतमुनु पालन चेयडंलोने గుప్తమైన శ్రమ ఉంది? జవాబు మధురమైన పిల్లలు, ఈ దేహాన్ని కూడా మరచిపోయి నన్ను స్మృతి చేయండి అని సద్గురువు శ్రీమతమును ఇచ్చారు. స్వయాన్ని వంటరి ఆత్మగా భావించండి, దేహీ అభిమానిగా ఉండేందుకు పురుషార్థం చేయండి అని సద్గురువు శ్రీమతాన్ని ఇచ్చారు. అశరీరులుగా అవ్వండి అని అందరికీ సందేశాన్ని ఇవ్వండి. దేహ సహితముగా దేహపు సర్వధర్మాలను మరచిపోయినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. ఈ శ్రీమతాన్ని పాటించడంలోనే పిల్లలు గుప్తమైన పురుషార్థం చేయవలసి ఉంటుంది. భాగ్యవంతులైన పిల్లలే ఈ గుప్తమైన పురుషార్థం చేయగలుగుతారు. ఓం శాంతి. తమ సోదరి సోదరులకు డ్రిల్లు నేర్పించేందుకు పిల్లలు కూర్చున్నారు. ఇది ఎటువంటి డ్రిల్లు? ఇందులో పిల్లలు ఏదీ చెప్పవలసిన అవసరం ఉండదు. వారు దైహికమైన డ్రిల్లు మొదలైనవి చేస్తారు. అందులో చెప్పవలసి ఉంటుంది. గీతా భగవానుడైన ఉన్నతోన్నతుడైన శిక్షకుడు ఇక్కడ కూర్చొని పిల్లలకు యోగమనే డ్రిల్లును నేర్పిస్తున్నారు. ఈ డ్రిల్లు కూడా గుప్తమైనదే. విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండేందుకు డ్రిల్లును నేర్పిస్తారు. ఈ మన్మనాభవ డ్రిల్లు ద్వారా మీరు 21 జన్మలు చాలా ఆరోగ్యవంతంగా ఉంటారని, ఎప్పుడూ రోగగ్రస్తులు అవ్వరని పిల్లలైన మీకు తెలుసు. కావున ఇది ఎంతటి చక్కటి డ్రిల్లు బాబా! మన్మనాభవ అని అర్థం చేయిస్తున్నారు. ఇందులో ఏదీ చెప్పవలసిన అవసరం కూడా లేదు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని కేవలం అర్థం చేయించడం జరుగుతుంది. దేహీ అభిమానీ భవ. మీరు బాబాను స్మృతి చేసినట్లయితే సదా ఆరోగ్యవంతంగా అయిపోతారు. కల్పపూర్వం కూడా మనం ఈ ఆత్మీక డ్రిల్లు ద్వారా సదా ఆరోగ్యవంతంగా అయ్యాము. ఆత్మీక డ్రిల్లును ఆత్మీక తండ్రి అయిన పరమపిత శివపరమాత్మయే నేర్పిస్తారు. భగవంతుడు అని వారినే అంటారు. వారి పూజ కూడా జరుగుతుంది. శివాయ నమః అని అంటారు కదా. బ్రహ్మ దేవతాయ నమః, శివ పరమాత్మాయ నమః అని అంటారు. ఈ డ్రిల్లును దైహికమైన వారెవ్వరూ నేర్పించడం లేదు. మీకు ఈ డ్రిల్లును బ్రహ్మ నేర్పించడం లేదు. బ్రహ్మ కుమారి కుమారులుగా మీరు పిలవబడుతున్న ఉత్తరంపై శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాస్తారు. వారు గుప్తంగా ఉన్నారు. బ్రహ్మ ప్రజాపిత అని మనుషులకు ఎలా తెలుస్తుంది? మొత్తం ప్రపంచమంతా వారి పిల్లలే. వారు ప్రజాపిత కదా. డ్రిల్లును నేర్పించేవారు నిరాకారుడైన తండ్రి. వారు గుప్తముగా ఉన్నారు. గుప్తముగా ఉన్న కారణంగా మనుషులు అర్థం చేసుకునేందుకు కష్టమవుతుంది. బ్రహ్మను భగవంతుడు అని అనరు. ఇక్కడ బ్రహ్మ కుమారి కుమారులు అన్న పేరును వ్రాస్తారు. అనగా వీరు బ్రహ్మ సంతానము. ఎవరైనా కొత్తవారు ఇక్కడకు వస్తే ఈ కొత్త ప్రపంచాన్ని రచించేవారు బ్రహ్మ కాదు, నిరాకారుడైన తండ్రి అని వారికి అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. ఆ తండ్రియే బ్రహ్మ ద్వారా రచనను రచిస్తున్నారు. పారలౌకిక పరమపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా రచిస్తారు. అనగా
అది సుప్రీం సోల్, పరమాత్మ యొక్క రచన. మీరు ఉత్తరాలపై శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అని వ్రాస్తారు. కావున ఇది కూడా స్మృతి చేసేందుకు ఒక యుక్తియే. బ్రహ్మ ద్వారా శివబాబా నేర్పిస్తారు, కేవలం మన్మనాభవ అని అంటారు. ఇక్కడ ఇంకే కష్టము ఇవ్వడం జరగదు అంటున్నారు బాబా. మీరు ఉన్నతిని పొందదలుచుకుంటే, సత్యఖండానికి అధిపతులుగా అవ్వదలుచుకుంటే, సత్యఖండాన్ని స్థాపించే ఆ ఒక్క సత్యమైన తండ్రిని స్మృతి చేయండి అని బాబా అంటారు. అనంతమైన తండ్రియే వచ్చి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పాపాల నుండి విముక్తులవుతారు అని తెలియజేస్తున్నారు. కృష్ణుడిని పతిత పావనుడు అని అనరు. పరమపిత పరమాత్మ తప్ప ఇంకెవ్వరినీ అలా అనరు, గాడ్ ఫాదర్ అని అంటారు. అందరూ వారిని తండ్రి అని అంటారు. మళ్ళీ వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు? వారు విముక్తులను చేసేందుకు వస్తారు అని అంటారు. ఈ మనుషులకు ఏమీ తెలియదు, కావుననే కల్పం ఆయువును కూడా తప్పుగా వ్రాసేశారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు పిల్లలు ఈ డ్రిల్లును చెయ్యాలి. మీకు జ్ఞానం లభించింది. ఎప్పుడైతే మీరు కూర్చుంటారో అప్పుడు స్వయాన్ని దేహీగా భావిస్తూ బాబాను స్మృతి చెయ్యండి. అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. ముందు గద్దెపై టీచర్ కూర్చుంటే అది శోభిస్తుంది. డ్రిల్లు చేయించేందుకు టీచర్ తప్పకుండా కావాలి అన్న నియమం ఉంది. కొందరు పెద్ద టీచర్ ఉంటే కొందరు చిన్న టీచర్గా ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని పరీక్షించవలసిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఎంత సమయం మధురాతి మధురమైన తండ్రిని స్మృతి చేస్తున్నాను అన్నది మీకు తెలుసు అంటున్నారు బాబా. బ్రహ్మ మధురాతి మధురమైనవాడు కాదు. ఎవరైతే సదా పావనంగా ఉన్నారో వారే మధురాతి మధురమైన వారు. అందరికన్నా ప్రియమైన వారు ఎవరో పిల్లలైన మీకు తెలుసు. హే దుఃఖహర్త సుఖకర్త అని మనుషులు పరమాత్మనే స్మృతి చేస్తారు. అతడిని ముక్తి ప్రదాత అని కూడా అంటారు. అనగా దుఃఖాల నుండి విముక్తులను చేసేవారు అని అర్థం. కావున పిల్లలు తమ పురుషార్థం చేయాలి. డ్రామా ప్లాను అనుసారంగా ఈ ప్రపంచం తప్పకుండా పావనంగా అవుతుంది. మరియు పావన ప్రపంచంగా అయ్యేందుకు ఇప్పుడు మంటలు అంటుకోనున్నాయి అని చెప్తున్నారు బాబా. మంటలు ఎలా అంటుకుంటాయో కూడా మీకు తెలుసు. వినాశనం అవ్వకుండా ప్రపంచం పావనంగా అవ్వజాలదు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞము. రుద్రుడు అన్న శివుడు అన్న ఒక్కటే, కానీ శివ అన్న పేరు ముఖ్యమైనది అంటున్నారు బాబా. మనుషులు తమ తమ భాషలలో అనేక పేర్లను పెట్టేశారు. యథార్థమైన నామము శివ. శివ జయంతిని కూడా జరుపుకుంటారు కదా. భారతదేశంలోనే శివ జయంతి ప్రసిద్ధమైనది. అనంతమైన తండ్రి యొక్క శివ జయంతి ఉన్నప్పుడు వారు తప్పకుండా వస్తారు కదా. శివబాబా పేరు చాలా ప్రసిద్ధమైనది. బ్రహ్మ ద్వారా వారు స్వర్గ స్థాపన చేస్తారు. కావున ఆ ఉన్నతోన్నతుడైన తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. బ్రహ్మ ఉన్నతోన్నతుడైన వాడు కాదు. నిజానికి బ్రహ్మ ఉన్నతోన్నతముగా అవుతాడు, ఆ తరువాత కిందకు కూడా దిగజారుతాడు. బీకేలైన మీరు కూడా కింద ఉండేవారు, ఇప్పుడు ఉన్నతంగా అవుతున్నారు అంటున్నారు బాబా. ఒక్కసారిగా ఉన్నతమైన తండ్రి ఇంటికి వెళ్ళిపోతారు. మీరు ఈ సమయంలో త్రికాల దర్శులుగా అవుతున్నారు. మనమే స్వదర్శన చక్రధారులమని మీకు తెలుసు. మనకు
బ్రహ్మాండము మరియు సృష్టి యొక్క ఆది మధ్యాంతములను గురించి తెలుసు. బ్రహ్మాండము అనగా ఉన్నతమైన స్థానము. అక్కడ ఆత్మలన్నీ నివాసముంటాయి. మూలవతనములో ఆత్మలుంటాయని అర్థం చేయించగలవారు ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. విశ్వము మరియు బ్రహ్మాండము రెండూ వేరువేరు అంటున్నారు బాబా. ఆత్మలు నిర్వాణ ధామంలో ఉంటాయి. దానిని శాంతిధామం అని కూడా అంటారు. అది అందరికీ ఎంతో ప్రియము. దాని యథార్థ నామము నిర్వాణధామము లేక శాంతిధామము. ఆత్మస్వరూపము శాంతి. ఒకటి శాంతిధామము, ఆ తరువాత శబ్దము లేని కేవలం కదలికలు గల మూవీ ధామము, ఆ తరువాత ఇది టాకీ ధామము అంటున్నారు బాబా. మూవీ ధామంలో ఎక్కువ సమయం ఉండము. శాంతిధామంలో చాలా ఆత్మలు ఉంటాయి. ఇవి కాక ఇంకే స్థానాలు లేవు. ఆత్మ ఎప్పుడైతే ఇంటిని మరియు తండ్రిని స్మృతి చేస్తుందో అప్పుడు పైననే స్మృతి చేస్తుంది. మధ్యలో ఉన్న ధామమును గూర్చి మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. మనుషులకు ఇంత జ్ఞానం లేదు. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతనంలో ఉంటారని కేవలం నామమాత్రంగా అంటారు. వారి కర్తవ్యములను గూర్చి వీరికి తెలియదు. 84 జన్మలు తీసుకుంటారు. బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. ఇది లీప్ యుగము. ఇది కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. పురుషోత్తమ మాసము అని ఎలా అంటారో అలాగే ఇది మీరు వజ్ర సమానముగా ఉత్తములుగా అయ్యేందుకు ఉన్నతమైన జన్మ. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవ్వడం అన్నింటికన్నా ఉత్తమమైనది అంటున్నారు బాబా. బ్రాహ్మణులుగా అయినట్లయితే తాత నుండి వారసత్వం తీసుకునేందుకు హక్కుదారులుగా అవుతారు. పిల్లలు ఎల్లప్పుడూ మన్మనాభవలో ఉండండి అని బాబా పిల్లలకు చెబుతారు. బాబా సందేశాన్ని అందరికీ ఇస్తూ ఉండండి. బాబాను మెసెంజర్ అని అంటారు. ఇంకెవ్వరూ మెసెంజర్లు కారు. వారు వచ్చి తమ ధర్మస్థాపన చేసుకుంటారు. మెసెంజర్ అంటే సందేశకుడు ఒక్కడే. వారే వచ్చి మీకు పవిత్రంగా అయ్యే సందేశాన్ని ఇస్తారు. వారు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. వారు తిరిగి తీసుకెళ్లేందుకు మార్గదర్శకులు కారు. సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరే. సత్యమును వినిపించే, సత్యమైన దారిని చూపించేవారు ఒక్క పరమపిత శివపరమాత్మయే. పిల్లలు చాలా గుప్తమైన పురుషార్థాన్ని చెయ్యాలి. మనం ఈ దేహాన్ని మరచి ఒక్క తండ్రిని స్మృతి చెయ్యాలని ఇప్పుడు మీకు తెలుసు. శరీరం వదిలినట్లయితే మొత్తం ప్రపంచమంతా వదిలిపోతుంది. ఆత్మ ఒంటరిగా అయిపోతుంది. దేహీ అభిమానులుగా అయినట్లయితే ఇంకే ఇతర మిత్ర సంబంధీకులు గుర్తుకు రారు. మనం ఆత్మలము. మనం మన తండ్రి వద్దకు వెళ్ళిపోతాము. మీరు నా వద్దకు ఎలా రాగలరో బాబా తెలియజేస్తున్నారు. ఈ బాబాయే చాలా ప్రసిద్ధమైన వారు. వీరి ద్వారా బాబా సర్వాత్మలకు గైడ్గా అయ్యి దోమల గుంపుల అందరినీ తిరిగి తమతో తీసుకువెళతారు. ఈ యథార్థమైన జ్ఞానం కేవలం పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉంది. మిమ్మల్ని పాండవ సేన అని కూడా అంటారు. పాండవ పతి స్వయం సాక్షాత్ పరమపిత పరమాత్మయే. వారు పిల్లలైన మీకు డ్రిల్లును నేర్పిస్తున్నారు. ఖచ్చితంగా కల్ప పూర్వం వలె నేర్పిస్తున్నారు. ఎప్పుడైతే వినాశనం జరుగుతుందో అప్పుడు సర్వాత్మలు శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాయి. సత్యయుగంలో ఎప్పుడైతే కొద్ది ఆత్మలు మాత్రమే ఉంటాయో అప్పుడు ఒకే రాజ్యం ఉండేది. ఇప్పుడు అనేక రాజ్యాలు ఉన్నాయి.
మళ్ళీ తప్పకుండా ఒకే రాజ్యం ఉంటుంది. ఈ జ్ఞానమును రోజంతా మీ బుద్ధిలో స్మరిస్తూ ఉండాలి పిల్లలు అని చెప్తున్నారు బాబా. పిల్లలు ప్రదర్శనీని కూడా అర్థం చేయించాలి. కొత్త ఢిల్లీ ఉన్నప్పుడు కొత్త భారతదేశం ఉండేది. ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది. హిందూ ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మం కాదు. మనము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఇది ఇతర ధర్మాల వారు అంగీకరించరు. ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే 84 జన్మలు తీసుకుంటారు. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. నటులందరూ వచ్చేశారు, 84 జన్మలు పూర్తి చేశాము. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే బాగా అలసిపోయారు కదా. భక్తి మార్గం అలసిపోయే మార్గము. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేయండి. దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాను స్మృతి చేయండి అని మీరు ఇతరులకు కూడా సందేశమును ఇవ్వండి. అశరీరులుగా అయినట్లయితే పావనముగా అవుతారు, ఎందుకంటే ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. మృత్యువు ముందు నిల్చొని ఉంది. ఇక్కడ కూడా పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు బాబా సమ్ముఖంగా వస్తారు. పిల్లలు దేహాభిమానాన్ని వదిలి నన్నొక్కడినే స్మృతి చేయండి అని బాబా సమ్ముఖంగా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనం కానున్నది. మీరు ఒక్క బాబాను స్మృతి చేసి పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. మీరు కష్టపడకపోతే ఫలితం కూడా లభించదు. ఆ తరువాత శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మీ సంపాదనను జమా చేసుకుంటూ ఉండండి, మరియు ఇతరులకు కూడా నిమంత్రణను ఇవ్వండి. బాబాను చేరుకునే దారిని కూడా చూపించండి అని బాబా అంటారు. పిల్లలైన మీరు కూడా కళ్యాణకారులుగా అవ్వాలి. మీ మిత్ర సంబంధీకుల కళ్యాణమును కూడా చెయ్యాలి. ఇక్కడ మిమ్మల్ని దేహీ అభిమానులుగా తయారు చేయడం జరుగుతుంది. బాబా మహామంత్రాన్ని ఇస్తారు. బాబాయే వచ్చి ప్రాచీన యోగాన్ని నేర్పించారు. యోగాగ్ని ద్వారా పాపాలు దగ్ధమవుతాయని దీనిని గుర్చే అంటారు. కల్పపూర్వం కూడా మీకు ఇదే సందేశం లభించింది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ గృహస్థ వ్యవహారాలలో ఉంటూ నన్ను స్మృతి చేయండి అని బాబా సందేశాన్ని ఇస్తున్నారు. నేను నీ శరణులోకి వచ్చాను అని అంటారు కదా. ఎవరైనా దుఃఖితులుగా అయితే వారు ఎక్కువ శక్తివంతుల వద్దకు వెళ్ళి శరణు తీసుకుంటారు. ఇక్కడ ప్రత్యక్షంగా వీరు ఉన్నారు. ఎప్పుడైతే బాగా దుఃఖాలను చూస్తారో, సహించలేకపోతారో, అప్పుడు తప్పని పరిస్థితులలో పారిపోయి వచ్చి బాబా శరణును తీసుకుంటారు. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. పాత ప్రపంచం వినాశనం కానున్నదని పిల్లలకు తెలుసు. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటువైపు మీ స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి, అటువైపు వినాశనపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థాపన జరిగిందంటే తప్పకుండా వినాశనం కూడా జరిగి తీరాలి. స్థాపన చేసేందుకు బాబా వచ్చారని, వీరి ద్వారా వారసత్వం కూడా తప్పకుండా లభిస్తుందని మీకు తెలుసు. అంతేకాని ప్రేరణ వల్ల లభించేది ఏమీ లేదు. మేము మీ ప్రేరణ ద్వారా చదువుకుంటాము అని టీచర్తో ఎవరైనా అంటారా? ప్రేరణ ద్వారా అన్నీ జరిగినట్లయితే ఇక శివజయంతిని జరుపుకునేది ఎందుకు? ప్రేరణ ద్వారా జరిపేవారి శివజయంతిని జరుపుకోవలసిన అవసరమే లేదు. సర్వాత్మల జయంతి జరుగుతుంది.
ఆత్మలన్నీ జీవంలోకి వస్తాయి. ఆత్మ మరియు శరీరం ఎప్పుడైతే కలుసుకుంటాయో అప్పుడు పాత్రను అభినయిస్తాయి. ఆత్మ స్వధర్మం శాంతి, అందులోనే జ్ఞాన ధారణ జరుగుతుంది. ఆత్మయే మంచి లేక చెడు సంస్కారాలను తీసుకువెళుతుంది. బాబా స్వర రచయిత, అక్కడ పవిత్రతయే ఉంటుంది. అపవిత్రత అనే నామరూపాలు అక్కడ ఉండవు. అది విషయ సాగరం. ఇలా ఎంత స్పష్టంగా అర్థం చేయించినా ఇది ఎవరి బుద్ధిలోకి రాదు. కానీ మీరు ఎవరిపైనా దోషమునివ్వజాలరు? డ్రామా బంధనలో అందరూ బంధింపబడి ఉన్నారు. మెట్లను పైనుండి కిందకు దిగుతూ వచ్చామని మీరు అర్థం చేసుకున్నారు. డ్రామానుసారంగా మనం కిందకు దిగవలసిందే. ఇప్పుడు మెట్లు ఎక్కేందుకు పురుషార్థం చెయ్యాలి అని బాబా అంటారు. కానీ ఎవరి భాగ్యంలోనైతే లేదో వారు ఈ విధంగా అంటారు. ఎవరైతే ఇలా అంటారో వారి భాగ్యంలో ఇది లేదని అర్థమవుతుంది. 2 నుండి 4 సంవత్సరాలు నడుస్తూ నడుస్తూ మళ్ళీ పడిపోతారు. మేము చాలా పెద్ద పొరపాటు చేస్తున్నామని కూడా భావిస్తారు. చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. ఇది కూడా అర్ధకల్పపు రోగము, తక్కువేమీ కాదు. అర్ధకల్పపు రోగులుగా ఉన్నారు. భోగులుగా అవ్వడం వల్ల రోగులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. కావున బాబా వచ్చి పురుషార్థం చేయిస్తారు. కృష్ణుడిని యోగేశ్వరుడు అని అంటారు. ఈ సమయంలో మీరు సత్యమైన యోగులు. ఈశ్వరుడు మీకు యోగమును నేర్పిస్తున్నారు. మీరు జ్ఞాన జ్ఞానేశ్వరులు కూడా. మళ్ళీ మీరు రాజరాజేశ్వరులుగా అవుతారు. జ్ఞానం ద్వారా మీరు ధనవంతులుగా అవుతారు. యోగం ద్వారా నిరోగులుగా సదా ఆరోగ్యవంతులుగా అవుతారు. అర్ధకల్పం కొరకు మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. కావున దీని కొరకు మీరు ఎంతగా పురుషార్థం చెయ్యాలి? అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పిత బాప్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పావనంగా అయ్యేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసం చెయ్యాలి. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యండి. దేహ సహితముగా అన్నింటినీ మరచిపోండి అన్న సందేశమును అందరికీ ఇవ్వాలి అంటున్నారు బాబా. 2, యోగేశ్వరుడైన బాబా నుండి యోగమును నేర్చుకొని సత్యమైన యోగులుగా అవ్వాలి. జ్ఞానం ద్వారా ధనవంతులుగా, యోగము ద్వారా నిరోగులుగా, సదా ఆరోగ్యవంతులుగా అవ్వాలి. వరదానము. కళ్యాణ వృత్తి మరియు శుభచింతక భావము ద్వారా విశ్వ కళ్యాణమునకు నిమిత్తులుగా అయ్యే తీవ్ర పురుషార్థీ భవ. వివరణ, ఎవరైతే సర్వుల పట్ల కళ్యాణ వృత్తిని మరియు శుభచింతక భావమును ఉంచుతారో వారే తీవ్ర పురుషార్థులు. ఎవరైనా పదే పదే కింద పడేసేందుకు ప్రయత్నించినా, మనస్సును విచలితం చేసిన విఘ్నరూపముగా అయినా కానీ మీకు వారిపై సదా శుభచింతక వృత్తితో కూడిన స్థిరమైన భావం ఉండాలి. విషయము కారణముగా భావము మారకూడదు. ప్రతి పరిస్థితిలోనూ వృత్తి మరియు భావము యథార్థముగా ఉండాలి. అప్పుడే మీపై దాని ప్రభావం పడదు. అప్పుడిక ఎటువంటి వ్యర్థమైన విషయాలు మీకు కనిపించవు. సమయము పొదుపు అవుతుంది. ఇదే విశ్వ కళ్యాణకారి స్థితి అంటున్నారు బాబా. స్లోగన్ అయింది, సంతుష్టత మీ జీవితం యొక్క సింగారము. కావున
సంతుష్ట మణులుగా అయ్యి సంతుష్టముగా ఉండండి మరియు సర్వులను సంతుష్టపరచండి. అచ్చా ఓం శాంతి.